గఫూర్ గారు, ఇక్కడ మనం ఇంతకాలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం అమరావతి, మూడు రాజధానులు ఇవన్నీ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ తను తన పనులు తను చేసుకుంటున్నాడని అని చర్చించాం కదా, ఇప్పుడు ఆ డైవర్షన్ పాలిటిక్సే జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచా అనుకోవచ్చా? ఒకటి వెంకటకృష్ణ గారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఆయన ప్రధానంగా ఏమంటే, ఒకటి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలన్నది ఒక పాయింట్, అవును. రెండవది కులతత్వం మీద ఆధారపడున్నాడు, కులతత్వాన్ని బాగా రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి తద్వారా తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి అతను మంచి పరిపాలన అందించి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని ప్రజల సంక్షేమ రాజ్యాన్ని ఆచరణలో తీసుకుని వచ్చి ఉంటే అది వేరే సంగతి. అట్లా కాదు, ఆయన అన్ని తరగతుల ప్రజల్ని నిర్లక్ష్యం చేశాడు. ఆయన ఇప్పుడు ఏమిటంటే, విశాఖకు పోయి కాపురం ఆయన ఎప్పుడు పెడతాడని మీరు అడుగుతున్నారు. విశాఖ కాపురం ఆయన పోయి కాపురం పెడితే మనకేంటండి అభ్యంతరం? భార్యాభర్త ఇద్దరు కలిసిపోయి మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి, మంచి లాడ్జెస్ ఉన్నాయి, అక్కడెక్కడైనా ఉండి రమ్మనండి, పోయేదేముంది? పాయింట్ అది కాదు. ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని రెచ్చగొట్టాను. నేను ఎందుకు విశాఖపట్నానికి వస్తున్నాను అంటే, ఉత్తరాంధ్ర పెరగాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి, విశాఖపట్నం అభివృద్ధి చేయడం కోసం నేను వస్తున్నాను. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలారా, నేను మీకోసం పనిచేస్తుంటే ఈ దుష్టశక్తులన్నీ నన్ను ఆటంకపరుస్తున్నాయని అక్కడ చెప్పడానికి. కర్నూలు న్యాయ రాజధాని ఏం చేశాడంటే, ఓ లెటర్ అని రాశాడా కేంద్రానికి? ఓ లెటర్ రాయలేదు. ఈ సందర్భంలోనే శ్రీబాగు ఒడంబడిక, అదేదో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు ఆ శ్రీబాగు ఒడంబడిక, ఆ సజ్జల రామకృష్ణుడు కూడా చదివి ఉండడు. ఆ శ్రీబాగు ఒడంబడిక మీద ఇలా పిల్లల్ని రెచ్చగొట్టి చిందులేయించి కేకలేయించి, అంటే ఇక్కడ రాయలసీమకు తను ఏదో ఊరగబెడుతుంటే అడ్డుకుంటున్నారు వీళ్ళు అని. ఆ రకంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబారుతనాన్ని మరింత రెచ్చగొట్టడం ద్వారా మీ అభివృద్ధి కోసం నేను పనిచేస్తుంటే ఆటంకపరుస్తున్నారని ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం మొట్టమొదటి రోజే నేను చెప్పాను, ఇది ఎలక్షన్ల వరకు ఇది ఇష్యూ అవుతుంది అని. ఆ పద్ధతిలో చేయాలనుకున్నాడు, ఆ ప్రయత్నం విఫలమైందని నేను భావిస్తున్నాను. అయితే ఒకటి ఉంది, ఇప్పుడు ఇది శాశ్వతంగా అంటే ఆయన గెలిస్తే మాత్రం ఆ ప్రమాదం ఉందండి. ఆయన గెలిస్తే ఈ ఈ కుయుక్తులు, కుతంత్రాలు, ఈ ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా కొనసాగుతాయి. సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుందో మనకు తెలియదు, ఫైనల్గా సుప్రీంకోర్టు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఓడిపోతాడు అనుకోండి, ఇక శాశ్వతంగా సమాధి అయిపోయినట్లే, ఇంకెవరు ఆ విషయాన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉండాలి అంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి అనేది సహజంగా వచ్చేటువంటి ఆన్సర్. రెండవది ఏమిటంటే, ఇక్కడ ఎందుకంటే మనకు బీజేపీ రోల్ కూడా తక్కువది కాదండి. ఎట్లా 5 సంవత్సరాలు ఉన్నాడు అంటారు, వాళ్ళు ఉన్నబట్టే ఈయన ఉన్నాడు, వాళ్ళ అడ్డతో ఈయన ఉన్నాడు. అది ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోతే ఏం ఉపయోగం? ఈరోజు టీడీపీ సీరియస్ గా ఆలోచించుకోవాలా? ఈరోజు జీవీ రెడ్డి ఏమంటున్నాడు, వైసీపీ బీజేపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని. వైసీపీ టీడీపీ బీజేపీ కలవబోతున్నాయని మీరు అంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి వైరుధ్యాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రజలు విశ్వసించరు. క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి ప్రజల.